జగద్గురువు గీతాచార్యులు సర్వ మానవాళ హితం కోసం మహాభారత సమయంలో మరి ప్రవచించినటువంటి ఉపదేశించినటువంటి మనందరి భావితరాల భవిష్యత్తు కోసం స్వామి వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఒక భగవద్గీత మరటువంటి ఒక పవిత్రమైనటువంటి భగవద్గీతను పారాయణం చేసేటువంటి నిమిత్తం ఈ రోజు మన వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం మన సింహాసన సన్నిధిలో మన స్థానాచార్యులు గారితో ఈ రోజున ప్రారంభం అవుతున్నది. మరి ఇది ఈ రోజు నుంచి 27 తారీఖు నుంచి మరి వచ్చే నెల 14 తారీఖు వరకు కూడా అంటే గీతా జయంతి వరకు కూడా ఈ మహత్ కార్యాన్ని మరి ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేయడానికి మరి భగవద్గీత యొక్క తాత్పర్యాన్ని భగవద్గీత యొక్క సారాంశాన్ని కూడా యావన్ మంది ప్రజానికానికి భక్తులందరికీ కూడా అర్థమయ్యే విధంగా వారందరూ కూడా అనుసరించే విధంగా ధర్మాన్ని కాపాడే విధంగా ఈ రోజున మన ఈ దేవస్థానంలో ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభమవుతున్నది. మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అలాగే మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి మా ఈవో గారు శ్రీమతి ఎంఈ సూర్యకళ గారు అలాగే మా ధర్మకట మండలి సభ్యులు మా ఆలయ ఈవో గారు అయినటువంటి రాకుమార్ గారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయని ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ మాత కార్యాన్ని మరి ఆరు మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా విని ధరించి ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై శ్రీకృష్ణ జై నరసింహ.